నమస్తే అన్న, అందరికీ నమస్కారం. 2020లో మనం చూసుకుంటే మొదటిసారి ఇండియాలో కరోనా వైరస్ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అయితే లాక్డౌన్ పెట్టయితే అంతర్జాతీయ విమానాలపై అయితే నిషేధం విధించడం జరిగింది. కొద్ది రోజుల తర్వాత అయితే విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల కోసం అయితే వందే భారత్ మిషన్ అని చెప్పి విమానాలను అయితే వదిలి విదేశాల్లో చిక్కుకున్న భారతీయ పౌరులను అయితే ఇండియాకు తీసుకొస్తూ ఉండేది. అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే కరోనా సెకండ్ వేవ్ అయితే ఇండియాలో విలయ తాండవం చేస్తూ ఉన్న వేళయితే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కేంద్ర పౌర విమానయ శాఖ అయితే అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని అయితే పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. May 31 వరకు అయితే వాణిజ్య విమానాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని అయితే నిషేధం పొడిగిస్తూ ఉన్నట్లు తెలపడం జరిగింది. అలాగే కార్గో విమానాలు, వందే భారత్ మిషన్కు సంబంధించిన విమానాలు ఏవైతే ఉన్నాయో గతంలో మాదిరిగే విమానాలు అయితే తిరుగుతాయని చెప్పి కేంద్ర పౌర విమానయ శాఖ తెలపడం జరిగింది. అందరూ డౌట్గా రావచ్చు, ఇప్పుడు కువైటు అలాగే దుబాయ్, ఒమన్, గల్ఫ్ దేశాల్లో ఏ దేశాలు ఉన్నాయో అన్నీ ఇండియా నుంచి విమానాలు నిషేధించాయి. ఇండియా కూడా విదేశాల నుంచి ఇండియాకు విమానాలు రాకుండా నిషేధం విధించడం జరిగింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలని అని చాలామందికి అయితే డౌట్ వస్తుందన్న, వందే భారత్ మిషన్ విమానాలు అయితే తిరుగుతూ ఉన్నాయి, ఎవరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ఇండియాకు రావాలనుకునే భారతీయులు అయితే మీరు నిర్భయంగా అయితే ఉండొచ్చన్న, రేపు నెల కూడా ఇండియాకు విమానాలు వస్తాయి, మీరు ఎటువంటి భయాలు అయితే పెట్టుకోవద్దండి. వందే భారత్ మిషన్ విమానాలు అయితే తిరుగుతాయి, అలాగే కార్గో విమానాలు కూడా తిరుగుతాయని చెప్పి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలపడం జరిగింది. May 31 వరకు అయితే మామూలుగా అంతర్జాతీయ విమానాలు, రెగ్యులర్గా తిరిగే విమానాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఇది నిషేధం కొనసాగుతూ ఉందని చెప్పడం జరిగిందన్న. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.